సురక్షితంగా వాళ్ళు తేవాలి, కుటుంబ సభ్యులకి అది అందజేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆదేశం. ఆ నేపథ్యంలో ఇప్పటికే మన ఇండస్ట్రీ మంత్రి మరి పరిశ్రమల మంత్రి అమర్నాథ్ గారిని ఆ స్థానానికి పంపడం జరిగింది. వారితో పాటు ముగ్గురు సీనియర్ ఒక ముగ్గురు ఐఏఎస్ అధికారులను, ముగ్గురు ఐపీఎస్ అధికారులని, వారితో పాటు రెండు తహసీల్దార్తో రెండు టీములని వాళ్ళు డిప్యూట్ చేయడం జరిగింది అక్కడికి. వీళ్ళందరూ కూడా ఇప్పటికే చేరారు అక్కడికి. ఇంకొక చేరి మొత్తం సమాచారం అంతా కూడా సేకరిస్తున్నాము. దాంతోపాటు ఏదైతే ఈ రెండు ట్రైన్స్ జరిగిన సంఘటనలో కోరమండల్ ఎక్స్ప్రెస్, అలాగే యశ్వంతపూర్ ఎక్స్ప్రెస్, ఒక ట్రైను ఇటు నుంచి వెళ్తుంది, ఒక ట్రైన్ అటు నుంచి వస్తుంది, ఏ స్టేషన్లో దిగుతున్నారో, ఇక్కడ విశాఖపట్నం దగ్గర నుంచి కోరమండల్ ఎక్స్ప్రెస్ అయితే విశాఖపట్నము, రాజమండ్రి, తాడేపల్లి, రాజమండ్రి, విజయవాడ ఈ మూడు స్టేషన్లోనూ అక్కడ ఎక్కి ఇక్కడ దిగే పరిస్థితులు. ఆ నెంబర్ ఎంతమంది మన దగ్గర ఉన్న సమాచారాన్ని మేము సేకరిస్తున్నాము. అలాగే యశ్వంతపూర్ ఎక్స్ప్రెస్ అయితే మరి దాంట్లో వెళ్ళేవాళ్ళు విశాఖపట్నం, విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు, తాడేపల్లిపురం, అలాగే విజయవాడ, బాపట్ల, నెల్లూరు, ఒంగోలు, ఇవన్నీ చీరాల ఈ స్టేషన్ అన్నింటిలో కూడా మొత్తం ఇప్పటికే సమాచారాన్ని సేకరించాము. దీంట్లో కోరమండల ఎక్స్ప్రెస్ సంబంధించి 482 మంది మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం ఈ ట్రైన్లో ప్రయాణిస్తున్నట్లు సమాచారం అందింది. అందులో అందరితో 482 మంది తాలూకా కాంటాక్ట్ నెంబర్లతో అందరితో కూడా ఇప్పటికే మేము వచ్చి వారితో సంప్రదించడం జరుగుతుంది. దానికి సంబంధించి టెంటివ్గా ఈ 482 మందితో మేము సమాచారాన్ని సేకరించిన నేపథ్యంలో 165 మంది విశాఖపట్నంలో 399 మంది ఇక్కడ వచ్చి డ్రాప్ దిగవలసిన ప్యాసింజర్లు ఉంటే కోరమండల్ ఎక్స్ప్రెస్లో అందులో 165 మంది సేఫ్గా ఉన్నారని, దాంతో పార్టీ ఇంజ్యూర్డ్ వచ్చి ఇంజ్యూర్ మరి దెబ్బలు తగిలిన వాళ్ళు, చిన్న దెబ్బలు, పెద్ద దెబ్బలు, వాళ్ళకి ఇంజ్యూర్ అయిన వాళ్ళు 11 మంది ఉన్నారని, కొంతమంది వచ్చి మేము ట్రైన్లో మేము ప్రయాణించలేదు అనుకున్నాం కానీ మేము క్యాన్సిల్ చేసుకున్నామని చెప్పి ప్రత్యక్షంగా మా అధికారులకి చెప్పిన వాళ్ళు 57 మంది, 76 మంది ఇంకా ట్రేస్ అవ్వలేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం కానీ లేదు, వాళ్ళు వచ్చి ఫోన్లు వచ్చి లిఫ్ట్ ఇవ్వడం కానీ వాళ్ళు అందుబాటులో రాకపోవడం కానీ 76 మంది వచ్చి ఉన్నారు. అయినా వాళ్ళ గురించి కూడా మరి ప్రయత్నం చేస్తున్నాం. ఇలాగే రాజమండ్రి నుంచి కూడా 28 మంది సేఫ్గా ఉన్నారని, 9 మంది వచ్చి వాళ్ళు మరి ఆన్సరింగ్ చేయట్లేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది కానీ వివిధ కారణాల వల్ల వాళ్ళు ఆన్సరింగ్ చేయట్లేదు. అలాగే ఇంకా తాడేపల్లి కూడా వచ్చి విజయవాడలో 137 మంది విజయవాడలో ఉంటే 80 మంది సేఫ్గా ఉన్నారని, అలాగే పార్టీ 7 మంది, అలాగే 22 మంది మేము ట్రావెల్ చేయలేదని, 28 మంది వచ్చి మేము వాళ్ళ స్విచ్ ఆఫ్ ఫోన్ ఉంది, ఇవన్నీ కూడా సమాచారం మీకు ఇస్తాను మీకని. అలాగే యశ్వంతపూర్ ఎక్స్ప్రెస్ అప్పుడు ఇంతే 89 మంది ఇందులో ప్రయాణిస్తున్నారనే సమాచారం మధికాల దగ్గర ఉంది దీంట్లో. అలాగే స్టేషన్ వైజ్ ఎంతమంది ఎక్కడెక్కడ డ్రాప్ అవుతున్నారు, ఎక్కడెక్కడ నుంచి ఎక్కుతున్నారు, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళు అక్కడ దాంట్లో సమాచారం కూడా చేస్తాము, అందరితో కూడా సంప్రదింపులు చేస్తున్నాము, అందరితో కూడా అందరూ చేస్తున్నాము. ఇవన్నీ కూడా టెంట్లు రేపు మార్నింగ్కి మా అధికారులు అక్కడ చేరిన తర్వాత రేపు మార్నింగ్ అయినప్పటికి పూర్తి సమాచారం వస్తుంది. మొత్తం ఉన్న కోస్తా జిల్లా అన్నింటిలో కూడా అన్ని కలెక్టరేట్లో కూడా మరి హెల్ప్ లైన్లు పెట్టాము, ఏ సమాచారం ఉన్నా ఏదన్నా సరే చెప్పమని చెప్పి చెప్పాము, అన్నింటినీ కూడా అప్రమత్తం చేశాము. దీంతోపాటు దాంతోపాటు మరి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం అక్కడ ఇచ్చాపురం దగ్గర నుంచి మన బోర్డర్ ఇచ్చాపురం దగ్గర నుంచి అటు మళ్ళీ మన బార్డర్ దాటిన వరకు విజయవాడ మరి ఒంగోలు వరకు కూడా అన్ని స్థాయిలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులు అన్నింటినీ కూడా ఏర్పాటు చేశాము. ఎక్కడెక్కడికి వేసి ఏ పేషెంట్ కూడా వస్తున్నట్టు ఉంటే వెంటనే అక్కడ ఉన్న ఏమిటో తీసుకెళ్ళి పేషెంట్ని హాస్పిటల్లో చేర్చే మరి ఏర్పాటు చేశాము. ఉదాహరణకి ఇప్పుడే 1 అవర్ బ్యాక్ వచ్చి మాకు మెసేజ్ వచ్చింది,
ఇక్కడ విశాఖపట్నంలో మేము ఇద్దరు పేషెంట్లు డ్రాప్ అవుతున్నామని చెప్పి వచ్చింది. వాళ్ళ వెంటనే మేము కలెక్టర్ గారు ఇమీడియట్గా డిమాండ్ వచ్చి ఆర్డర్ చేసి వాళ్ళిద్దరిని శివనీల్స్ హాస్పిటల్కి వచ్చి అందులో జాయిన్ చేయడం జరిగింది. ఇద్దరిని కూడా అందులో ఒకరు వచ్చి హెడ్ ఇంజరీ కూడా ఒకరికి హెడ్ ఇంజరీ కూడా అయింది. లోకేష్ మినీ అని ఇద్దరికి వచ్చి ఒకరికి మినీ అనే వాళ్ళకి వచ్చి హెడ్ ఇంజరీ అయింది. ఒకరికి వచ్చి స్పైన్ ఇంజరీ అయింది లోకేష్కి. వాళ్ళిద్దరిని కూడా శివనీల్స్ హాస్పిటల్ కూడా చేర్చాము. వీటితో పాటు ఇప్పుడు అంబులెన్స్ ఇక్కడ నుంచి మెడికల్ టీమ్స్ కూడా పంపించాము. మా మెడికల్ టీమ్స్ మొన్న 108 మెడికల్ టీమ్స్ వచ్చి 25, ప్రైవేట్ అంబులెన్స్ ఇంకో 25, మొత్తం 50 అంబులెన్స్ని విత్ ఎక్విప్మెంట్ డాక్టర్స్ని కలిపి 50 మందిని కూడా 50 అంబులెన్స్ కూడా అక్కడ పంపించాము. ఇవి కాకుండా మా ప్రస్థానం వచ్చి ఇంకో 15 అంబులెన్స్లు వచ్చి అక్కడ పెట్టాము. ఇవన్నీ కాకుండా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వచ్చి ఓ చాపర్ను కూడా మన ఎయిర్పోర్ట్లో స్టాండ్ బై పెట్టించాము. దీంతో పాటు ఒక దళిత సంఘటన జరిగి దొరకడం, మరి ఎవరైనా శతకాలు ఎక్కువ మంది ఉంటే వాళ్ళు ఇమీడియట్ అక్కడ నుంచి వచ్చి లిఫ్ట్ చేయవలసిన అవసరం ఉంటే ఇప్పుడు నేను మా అధికారులతో కూడా కలెక్టర్ గారు సంప్రదింపు చేస్తున్న అవసరం అయితే దాంట్లో తీసుకొచ్చి ఏర్పాట్లు కూడా చేయడానికి వచ్చి ఏర్పాట్లు చేస్తున్నాము. అయితే ఇప్పటికొచ్చి కూడా ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎవరు కూడా చనిపోయిన మరి ఈ సమాచారం ఇప్పటికొచ్చి ఏమీ రాలేదు. అంతా ఇంజూర్డ్ ఉన్నారని వస్తుంది. ఏదైనప్పటికీ ఇంకా అక్కడ సహాయక చర్యలు ఇంకా అవన్నీ జరుగుతున్నాయి కాబట్టి పూర్తిగా ఏ విషయాన్ని కూడా మనం నిర్ధారించడము అందరం కూడా ఆ భగవంతుని కోరుకుంటున్నాము. ఎవరు ఏ ఒక్కరికి ఏ నష్టం జరగకూడదని చెప్పని అని కోరుతున్నాము. ఈ నేపథ్యంలో ఇవాళ మరి సంఘటన జరిగిన నుంచి టైం టు టైం ముఖ్యమంత్రి గారు ప్రతి ఎవరు కూడా ఇటు మాతోను కూడా నేను అలాగే నాయస్టారు అలాగే రమేష్ మా ముఖ్యమంత్రితో పాటు మా కలెక్టర్ గారు సిపి గారు అందరూ ఇక్కడ టీమ్గా ఉంటూ మాతో పాటు మెడికల్ టీమ్ అన్నీ రెడీ పెట్టుకొని అక్కడ వెళ్ళిన ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులతో టైం టు టైం చేస్తూ దాంతోపాటు భువనేశ్వర్లో ఉన్న కార్పొరేట్ హాస్పిటల్ కూడా మరి అపోలో లాంటి సంస్థలు రెండు మూడు హాస్పిటల్ కూడా అక్కడే ఎంగేజ్ చేశాము. ఈ అధికారులు వెళ్ళిన తర్వాత పేషెంట్స్ ఇక్కడ రావడం కంటే అక్కడే జాయిన్ చేసి మెరుగైన వైద్యాన్ని అందించాలని మరి ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే దాని ప్రకారము అక్కడే వాళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ ఏర్పాట్లు కూడా అక్కడ చేస్తున్నాము. అన్ని విధాలుగా మాకు అవకాశం ఉన్న అన్ని అవకాశాలు ఇప్పుడు పుచ్చుకొని ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది జరగకూడదు జరగమని ప్రతి ఒక్కరికి అవకాశం ఉన్నంత వరకు వాళ్ళని గార్డ్ చేయాలనే ఉద్దేశంతోనే ఇటు అధికారులు అనధికారులు మేము అందరం కూడా మరి ఉంటున్నామన్న విషయాన్ని మేము మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. అలాగే మరి ఈ ట్రైన్లో ఎవరైతే ప్రయాణించారో వారి కుటుంబ సభ్యులు ఎవరున్నారో దయచేసి ఆయా ట్రైన్లో ఎవరైనా మీ కుటుంబ సభ్యులు ప్రయాణించినట్లయితే మరి ఆ సమాచారాన్ని మీరు కలెక్టర్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఏదైతే హెల్ప్ లైన్ పెట్టామో ఆ హెల్ప్ లైన్లో నెంబర్స్ ఉన్నాయి. ఆ నెంబర్స్ ప్రతి జిల్లా వాట్సాప్ నెంబర్ కూడా ఉంది. దయచేసి దానికి చెప్పమని కోరుతున్నాను. అలాగే మన జిల్లాలో పెట్టిన నెంబర్ ఎంతండి? మన జిల్లాలో పెట్టిన వాట్సాప్ నెంబర్ ఇచ్చారు కదా. ఒక్క నిమిషం పెట్టి వాట్సాప్. అలాగే మనం విశాఖపట్నం సంబంధించి వాట్సాప్ ఇచ్చాము. ఆ నెంబర్ రాసివ్వండి నాకు ఇచ్చావా? ఇదేనా? ఏది ఇదేనా? ల్యాండ్ లైన్ నెంబర్ ఇచ్చాము, వాట్సాప్ నెంబర్ ఇచ్చాము. వాట్సాప్ నెంబర్ అయితే 9154440592. వాట్సాప్ని అయితే మన ఇది విశాఖపట్నం సంబంధించి విశాఖపట్నం జిల్లా సంబంధించి ఏ నెంబర్ ఇక్కడ ఇచ్చినా దాన్ని తెలుసుకొని దాన్ని చేస్తాము. అలాగే ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కూడా ఈ వాట్సాప్ నెంబర్లు ఉన్నాయి. ప్రతి ఇవి కాక ల్యాండ్ లైన్ నెంబర్ కూడా హెల్ప్ లైన్ నెంబర్లు ఉన్నాయి. కాబట్టి దయచేసి ఆ కుటుంబ సభ్యులందరూ కూడా వెంటనే వాటిని ఈ వాట్సాప్ సమాచారం తెలియజేయడంతో పాటు ఆ ప్రయాణించే పాసెంజర్ తాలూకా ఫోటోలను కూడా దయచేసి వాట్సాప్లో సేవ్ చేయమని చెప్పని మరి వాళ్ళందరినీ కూడా కోరుతున్నాము. అయితే ప్రభుత్వానికి సహకరించాలని కోరుతున్నాము. అయితే ఇంకా మోర్ ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఇంకా ఎక్కువగా మనం వాళ్ళని ఆ ఉపద్రవం నుంచి మనం వాళ్ళని రక్షించడానికి అవకాశం ఉంటాయని చెప్పని మరి మీ ద్వారా ఆ కుటుంబ సభ్యులందరూ కూడా తెలియజేస్తున్నాను. ఐదు 570 మంది ఇస్తాను మీకు.
రెండు ట్రైన్స్ కలిపి కోరమండల్లో 452 మంది, అలాగే యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్లో 89 మంది. అది కూడా ఏ స్టేషన్ అంతా ఇంకా కొన్ని స్టేషన్లు ఇంకా రావాలి, ఇంకా కొన్ని స్టేషన్ తాలూకా నెంబర్స్ ఇంకా రావాలి. వచ్చిన వరకు మన సమాచారం వరకు ఇది టెంటటివ్గా ఈ సమాచారాన్ని ఇది మీకు షేర్ చేస్తున్నాను. ఇది ఇది ఈ సమాచారం ఇది రైల్వే అధికారుల దగ్గర తెప్పించాము. అలాగే మనకు వచ్చిన సమాచారం బట్టి అక్కడ ఉన్న మా కొంతమంది ఎవరైతే ఇంజూర్డ్ అయిన పరిస్థితున్నారో వాళ్ళ తాలూకా కొద్దిగా దెబ్బలు తగ్గిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర సేకరించిన సమాచారం బట్టి అన్ని విధాలుగా కూడా అన్ని సమాచారం సేకరణ చేస్తున్నాం. దాంతోపాటు అక్కడ రైల్వే స్టేషన్లో రెండు టీమ్స్ కూడా పెట్టాము. అక్కడ మన మెడికల్ టీమ్ కటక రైల్వే స్టేషన్లో పెట్టాము, భువనేశ్వర్ రైల్వే స్టేషన్లో కూడా ఇద్దరు ఎంఆర్ఓస్తో పాటు ఒక ఇంకో ఇద్దరు అధికారులతో పాటు మెడికల్ టీమ్స్ కూడా అక్కడ కూడా ఏర్పాటు చేయడం, రెండు టీమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాటితో పాటు భువనేశ్వర్లో ఉన్న కపల ఆసుపత్రితో పాటు కార్పొరేట్ హాస్పిటల్ రెండు హాస్పిటల్ కూడా తీసుకొని ఈ పేషెంట్స్ అందరినీ కూడా అక్కడ అక్కడికక్కడే మన రాష్ట్ర ప్రభుత్వం తాలూకా దీంతో చెప్పి అక్కడ ట్రీట్మెంట్ ట్యాంక్లను కూడా మరి అధికారులకు ఆదేశించాము. ముగ్గురు ఐఏఎస్ అధికారులు వెళ్ళారు. ముగ్గురు ఐఏఎస్ అధికారులు అరుణ్ కుమార్ సూచనల కమిషనర్ అరుణ్ కుమార్ గారు, అలాగే నవీన్ మన కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ జాయింట్ కమిషనర్ ఆఫీసర్ వైజాగ్ ఆయన, అలాగే శ్రీకాకుళం జాయింట్ కలెక్టర్ గారు, ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్ వెళ్ళారు, అలాగే ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్ కూడా వెళ్ళారు. విక్రాంత్ ఐపీఎస్ ఐపీఎస్ గౌతమి ఐపీఎస్ ఆఫీసరు నచికేత ఐపీఎస్ ఆఫీసర్ ముగ్గురు కూడా వాళ్ళు మొత్తం 6 ఆఫీసర్లు అక్కడే అరౌండ్ ది క్లాక్ ఉండి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. అలాగే హెడ్ క్వార్టర్లో వచ్చి ఒక చాపను కూడా తయారు చేశాము. అలాగే ఒక 50 అంబులెన్స్ కూడా పంపించాము. వాటితో కూడా మహాప్రస్థానం కూడా 15 పంపించాము. మెడికల్ టీమ్స్ పంపించాము. అరౌండ్ ది అంటే రూట్ అంతా కూడా హాస్పిటల్ అన్నింటి కూడా అప్రమత్తం చేశాము. అందరిని డాక్టర్ని అక్కడ శ్రీకాకుళం విజయనగరము అలాగే విశాఖపట్నం అలాగే రాజమండ్రి అన్నింటిలో కూడా అందరికి అప్రమత్తం చేశాం. ఈ వరకు కూడా ఇంకా రెండో విషయానికి వచ్చేటప్పటికి ఈ ట్రైన్స్ యాక్సిడెంట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ సుదూర ప్రాంతానికి వెళ్ళవలసిన ఆ రూట్లు వెళ్ళవలసిన మరి ప్రయాణికులు కూడా రైల్వే స్టేషన్ ఉన్న విషయాన్ని తెలుసుకున్న వెంటనే డిఎన్ఎంతో వచ్చి కోఆర్డినేట్ చేసి సిపి గారితో అది కోఆర్డినేట్ చేస్తూ అక్కడ ఉన్న ఎవరైతే మరి పాసెంజర్స్ ఉన్నారో వాళ్ళకి వచ్చి భోజన సదుపాయాన్ని, దాంతోపాటు వారు వెళ్ళే ట్రావెలింగ్ ఏర్పాట్లు కూడా రైల్వే వాళ్ళు స్వతంత్రంగా వేసి పంపిస్తున్నారు. ఇంకా అవసరం అనుకుంటే బస్సులు కూడా ఏర్పాటు చేసి వాళ్ళు పంపించడం అనేది కూడా జరుగుతుంది, ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా. ఇది ఈ కార్యక్రమం టాస్క్ అయిన వరకు కూడా అక్కడ భువనేశ్వర్ ఇన్సిడెంట్ జరిగిన ఆ ప్లేస్లోనూ భువనేశ్వర్లోనూ కటక్లోనూ అమర్నాథ్ గారు వారితో పాటు ఈ అధికారులు అక్కడ ఉంటారు. ఇక్కడ కలెక్టర్ గారు సిపి గారితో పాటు మేము కూడా ఇక్కడ కూడా ఇక్కడ ఉండి ఇవన్నీ కూడా పర్యవేక్షిస్తుంటాం. ఇవన్నీ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆలోచనతో జరుగుతుంది. టైం టు టైం అక్కడ వారు మేము మాతో పాటు ముఖ్యమంత్రి కార్యాలయము టైం టు టైం కోఆర్డినేట్ చేస్తున్నాం. ఓకేనా? ఇంకే సమాచారం ఉందా? ఓకే, థ్యాంక్ యూ. మీరు కూడా దయచేసి ఎవరేమున్నా వెంటనే మా సమాచారం మా యొక్క కంట్రోల్ రూమ్ మాకు సమాచారం ఇచ్చినట్లయితే వెంటనే అప్రమత్తమే ఆ కార్యక్రమం వారికి వెంటనే ఇక్కడ ఉండడం కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ. మీరైతే వాట్సాప్ నెంబర్ని మీడియా వాళ్ళు స్క్రోల్ చేయమని చెప్పి ఒకసారి మిమ్మల్ని పర్సనల్గా నేను రిక్వెస్ట్ చేస్తాను. నెంబర్ రాసుకోవాలి కదా, అందులోనూ వాట్సాప్ మీద కూడా షేర్ చేస్తాను మీకు. ఆ నెంబర్ని ఛానల్స్ అన్నీ కొద్దిగా స్కోర్ చేస్తే ఈజీగా కొద్దిగా ఇంకా మోర్ ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది కాబట్టి దయచేసి అది చేయమని కోరుతున్నాను మీ అందరినీ కూడా.